హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాజు మీరు చూస్తున్నారు రాజు టెక్ టీవీ ఫ్రెండ్స్ మనకు పెన్షన్లకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది మన యొక్క ఏపీ రాష్ట్రంలో దగ్గర దగ్గర రెండు లక్షల పెన్షన్ల వరకు అయితే క్యాన్సిల్ అనేది చేశారనమాట సో మీకు ఒకే రేషన్ కార్డులో రెండు పెన్షన్ అంటే కనుక ఉన్నట్లయితే మీకు ఈ నెలలో పెన్షన్ తీసుకున్నా వచ్చే నెలలో మీకైతే పెన్షన్ అనేది కంపల్సరీ రాదనమాట క్యాన్సిల్ అయిపోతుంది సో దీనికి సంబంధించి కొంతమందికి అయితే కొన్ని కార్డ్స్లో రెండు పెన్షన్లు అనేది వస్తున్నాయి సో ఇవి ఎవరికి వస్తుంది ఎవరికైతే పెన్షన్ అనేది రేపు నెలలో రాదు అనే దాని గురించి ఈ వీడియోలోని మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ఏ చిన్న అప్డేట్ అయినా సరే మిస్ అవ్వకూడదు అనుకున్నట్లయితే వెంటనే ఈ వీడియో కింద మీకు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసుకోండి పక్కనే వచ్చే గంట సమయంలో క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా మీకు మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కుదిరితే మీకు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి ఇక ఏ మాత్రం ఆలోచన చేయకుండా మనం టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త రూల్ తీసుకొచ్చింది ఒక రేషన్ కార్డుకి ఒక పెన్షన్ మాత్రమే ఉండాలి రెండు పెన్షన్లు ఉంటే మాత్రం కంపల్సరీ ఆ రెండు పెన్షన్లలో ఎవరికో ఒకరికైతే పెన్షన్ అనేది క్యాన్సిల్ చేసేస్తారు మీరు ఈ నెలలో పెన్షన్ అనేది తీసుకున్నా సరే వచ్చే నెలలో అంటే జూన్ నెలలో వచ్చేటువంటి పెన్షన్ అయితే మీకు చాలా మందికి అయితే రాదు అనమాట కానీ కొంతమందికి అయితే మాత్రం ఈ యొక్క రెండు పెన్షన్స్ అనేది విసులుబాటు అనేది కలిగించారు సో ఇప్పుడు మనం క్లియర్గా చూసుకుందాం ఎవరికి వెసులుబాటు కలిగించారు ఎవరికి పెన్షన్ తీసేస్తారని చూద్దాం మీ యొక్క రేషన్ కార్డులో ఇద్దరికి గనక వృద్ధాప పెన్షన్ అనేది గనక వస్తున్నట్లయితే ఆ ఇద్దరిలో ఎవరికైనా సరే ఒకరికైతే క్యాన్సిల్ అయిపోతుంది ఒకరికి మాత్రమే పెన్షన్ అనేది వస్తుంది సో తర్వాత ఎవరికి వెసులుబాటు కలిగించారంటే మీ రేషన్ కార్డులో ఒక వృద్ధాప పెన్షను ఒక వితంతువు పెన్షన్ కానీ లేదా డయాలసిస్ పేషెంట్కి సంబంధించి కానీ లేదంటే వికలాంగులకు సంబంధించి కానీ ఇట్లాంటివి గనక మీకు ఉన్నట్లయితే వృద్ధాప్య పెన్షన్తో పాటు వికలాంగులకు కానీ తర్వాత క్యాన్సర్ పేషెంట్లు డయాలసిస్ ఉన్నారు కదా వీళ్ళకి కానీ లేదంటే వితంతువు పెన్షన్ కానీ ఇవి అయితే రెండు పెన్షన్లు అనేది ఒకే రేషన్ కార్డు పైన ఇవ్వడం జరుగుతుంది మీకు గనక రెండు వృద్ధాప పెన్షన్ అనేది కనుక ఉన్నట్టయితే కంపల్సరీ వాళ్ళకైతే క్యాన్సల్ అనేది ఫ్రెండ్స్ మనకు ఈ యొక్క వృద్ధాప పెన్షన్ సంబంధించి వాళ్ళు డేటా అనేది ఎలా కలెక్ట్ చేసుకున్నారంటే మనకు ఇంటింటి సర్వే అనేది వాలంటీర్ల ద్వారా నిర్వహించారు సో ఈ యొక్క ఇంటింటి సర్వేలో ఎవరికైనా సరే వృద్ధాప పెన్షన్లు రెండు ఉన్నప్పుడు వాళ్ళకి చెప్తారన్నమాట మీ ఇంట్లో రెండు పెన్షన్లు వస్తున్నాయి ఎవరు పెన్షన్ అనేది క్యాన్సిల్ చేయాలి ఎవరు పెన్షన్ అనేది ఉండాలి అనేసి అడగడం జరుగుతుంది సో మీకు గనక ఎవరి పెన్షన్ కావాలో మీరు కనుక కరెక్ట్గా చెప్పినట్లయితే వాళ్ళ పెన్షన్ అనేది ఉండిస్తారు మిగతా వాళ్ళ పెన్షన్ అనేది క్యాన్సిల్ చేస్తారు చాలా మంది ఏం చెప్తున్నారంటే అలా చెప్పడం లేదు మాకు రెండు పెన్షన్స్ కావాలి మాకు చాలా అవసరాలు ఉన్నాయి మాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్తున్నారనమాట కానీ గవర్నమెంట్ అయితే మాత్రం రూల్ అనేది పాస్ చేసినప్పుడు కంపల్సరీ వాళ్ళైతే పెన్షన్ అనేది క్యాన్సిల్ చేయడం అయితే జరుగుతుంది అయితే గవర్నమెంట్ అనేది మీరు కనుక ఎవరు పెన్షన్ తీయాలో చెప్పకపోతే వాళ్ళ ఒక ఫార్మాట్ అనేది ఫాలో అవుతామని చెప్పి చెప్తున్నారు సో వాళ్ళు ఫాలో అయ్యేటువంటి ఫార్మాట్ ఏంటంటే ఇంట్లో మీకు ఒకే కార్డు పైన రెండు పెన్షన్ కనుక వస్తున్నట్లయితే ఆ రెండు పెన్షన్ తీసుకున్నటువంటి వ్యక్తుల్లో ఎవరికైతే ఏజ్ ఎక్కువ ఉంటుందో సో వాళ్ళ పెన్షన్ అయితే తీసేస్తారు ఎవరికైతే ఏజ్ తక్కువ ఉండి పెన్షన్ తీసుకున్నారు సో వాళ్ళ పెన్షన్ అయితే కంటిన్యూ చేస్తారన్నమాట సో ఈ విధంగా అయితే ఈ ఫార్మాట్ అయితే మేము ఫాలో అవుతాము మీరు కనుక డిసైడ్ చేసుకొని చెప్పకపోతే అనేసి అయితే మనకు చెప్తున్నారనమాట సో ఫ్రెండ్స్ మనకైతే ఈ యొక్క పెన్షన్ గురించి ఈ విధంగా అయితే చెప్తున్నారు మీరు ఒకవేళ దీని గురించి క్లియర్గా తెలుసుకోవాలనుకున్నట్టయితే మీరు ఫ్యామిలీ పరంగా వెళ్లకుండా విడివిడిగా వెళ్ళండి విడివిడిగా వెళ్ళి మాకు పెన్షన్ వస్తుందా రాదా అనేసి మీ పెన్షన్ కార్డు చూపించి మీ సచివాలయంలో మీరు చెక్ చేయించుకోండి ఎందుకంటే మీరు ఒకేసారి వెళ్ళినట్లయితే మీకు అయితే రాదని వాళ్ళము చెక్ చేయకుండానే మొహం మీద చెప్పేస్తారు సో అలా కాకుండా మీరు విడివిడిగా వెళ్ళినట్లయితే నాకు పెన్షన్ వస్తుందా రాదని అది తెలుసుకున్నట్లయితే మీకు వాళ్ళు చెక్ చేసే ఇన్ఫర్మేషన్ కూడా చెప్పడం జరుగుతుంది సో మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే వృద్ధాప్య పెన్షన్లో రెండు కనుక తీసుకున్నట్లయితే మీ రేషన్ కార్డు పైన వాటిలో మాత్రం కంపల్సరీ ఒక పెన్షన్ అయితే వస్తుంది సో వృద్ధాప్య పెన్షన్తో పాటు అదర్ అంటే వికలాంగులు కానీ ఇవి కానీ తీసుకున్నట్లయితే కంపల్సరీ వాళ్ళకి మనకు జూన్లో వచ్చేటువంటి పెన్షన్ అయితే కంపల్సరీ వాళ్ళకి కూడా వస్తుందన్నమాట రెండు పెన్షన్లు కూడా వాళ్ళకి తీసుకోవచ్చు సో పెన్షన్కి సంబంధించినటువంటి యొక్క అప్డేట్ అనేది మీకు తెలియజేయడం కోసం వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి కుదిరితే మొక ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ ఫర్ వాచింగ్ అండ్